అధిష్టానం ఆదేశిస్తే విశాఖ ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నానని అన్నారు మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. తాను విశాఖ స్థానికురాలనేనని, తన చదువంతా ఇక్కడే సాగిందని అన్నారు. బీసీ మహిళగా, స్థానికురాలిగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు బొత్స ఝాన్సీ. వైఎస్ఆర్ హయాంలో తనకు అవకాశం కల్పించారని, ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ తనను పోటీ చేయమని అడిగితే తప్పకుండా చేస్తానని అంటున్న బొత్స ఝాన్సీతో మా ప్రతినిధి జగన్నాథ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం ఎంపీగా ఝాన్సీ గారు పేరు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ఝాన్సీ గారు ఉన్నారు. ఆయనకి ఆమె గతంలో ఎంపీ చేసే అనుభవం కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర పైన పెద్ద ఎత్తున ఆమెకు అవగాహనని అలాగే విద్యావంతరాలు కూడా. అయితే ప్రస్తుతం మనతో పాటు ఝాన్సీ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రస్తుతం రాజకీయాలు చూస్తున్నాం, చాలా సర్వేగంగా పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ తమ క్యాండిడేట్లని ఆయన గుర్తుంచుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీగా మీ పేరు ఒక ప్రచారం జరుగుతుంది, దీనిపైన మీరు ఏ విధంగా చెప్పగలరు? అయితే మీరు అడుగుతున్న దాంట్లో మా నాయకులు ఏదైతే చెప్తారో, పార్టీకి పనిచేయమన్నా లేదు నువ్వు పోటీ చేయాలన్నా, వారు ఏది చెప్తే దాన్ని శిరసావహించడం తప్పకుండా, దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఈరోజు ప్రజాపక్ష నిలబడిన పార్టీలను ఇప్పుడు కూడాను మరింత పటిష్టం చేయాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరి మీద, మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. మేడం, అర్బన్ ప్రధానంగా విశాఖపట్నం చెప్పగానే అర్బన్ ఓటింగ్, పెద్ద ఎత్తున ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వీళ్ళందరినీ కూడా ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు మీ విజయం అంటే ఆ బాటలో అంటే ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు వాళ్ళందరూ? నాకే అవకాశం వస్తే తప్పకుండా. ఈరోజు పట్టణ ప్రాంతంలో మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడాను స్థానికత ఉందా, మనుషులు అందుబాటులో ఉన్నారా లేదా, వాళ్ళు పరిపాలన ఏంటి, ఇక్కడ పరిపాలన ఏంటి అనే దాన్ని ప్రతి ఒక్కరూ భారీ చేసుకుని చూస్తారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు పక్కన తీసుకెళ్తూ అక్కడ ఉన్న స్థానిక అంశాలను కూడా ఏ విధంగా అందరినీ మరి సమన్వయపరచుకొని అక్కడ వాటిని తీసుకొని వెళ్ళడానికి కూడాను తప్పకుండా అందరి సహకారంతో వాటిని నిర్వర్తించడానికి, ముందుకెళ్ళడానికి, పార్లమెంట్లోని వాటిని రేస్ చేసి తేయడానికి కూడా అవకాశం ఇచ్చి, ప్రజలు దీవెనిచ్చి, పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా వాటన్నింటినీ కూడా మరింత వారికి అండగా ఉండే విధంగానే ఉంటాను. మరి నేను కూడా మీ ద్వారా వాళ్ళందరినీ కోరుతున్నాను, అవకాశం ఒక బీసీ మహిళగా ఈరోజు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే దాన్ని తూచా తప్పకుండా నేను దాన్ని శిరసావహిస్తాను, తెలియజేస్తున్నాను. అది మేడం ప్రధానంగా చూస్తున్నాం, ఏదైతే స్థానికతతో పాటు అలాగే ప్రతి ఒక్కరు కూడా తాను విద్యావంతురాలను, అందుకనే చాలా అంశాలపైన నాకు అవగాహన ఉంది, కావున మాకు కానీ ఎంపీగా ఒక అవకాశం ఇచ్చినట్లయితే దాని పూర్తి స్థాయిలో దాన్ని నిర్వర్తించగలను అనేది ఝాన్సీ గారు చెప్తున్న విషయం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ విజయ్.